అలాగే గురుగారు, ఒక స్థలంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా ఆ స్థలానికి దగ్గరలో పాముల పుట్టలు కానీ అలాగే దేవాలయాలు కానీ రుద్రభూములు కానీ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సహజ సిద్ధంగా ఒక స్థలం ఎంపిక చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఏమన్నా దేవాలయాలు ఉన్నాయా? దేవాలయాలు అంటే ధ్వజస్తంభం ఉన్న దేవాలయాలు ఉంటాయి, ధ్వజస్తంభం లేని దేవాలయాలు ఉంటాయి. అదేవిధంగా శక్తి తత్వంలో ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయి, అదేవిధంగా సాధుతత్వంలో ఉండేటువంటి దేవాలయాలు. ఇప్పుడు షిరిడి సాయిబాబా సాధుతత్వంలో ఉండేటువంటి దేవాలయం, ఆ దేవాలయానికి దగ్గరలో స్థలం ఉన్నంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది లేదు. కనకదుర్గమ్మ, భద్రకాళి అమ్మవారు, వీళ్ళందరూ కూడా శక్తి తత్వంలో విరాజిల్లేటువంటి శక్తిమూర్తులు. ఈ శక్తిమూర్తులకి దగ్గరగా ఇళ్ళు కట్టుకుంటే మనం మానవతామూర్తులం కాబట్టి ఈ శక్తి తత్వానికి దగ్గరగా ఉండేటువంటి అంత శక్తి తత్వం మనం తట్టుకోలేము. ఎందుకంటే మనం ఇంట్లో చేసేటువంటి నిత్య పూజా విధానం ఎంత చేసినప్పటికీ, దైవతారాధన ఎంత చేసినప్పటికీ అంత శక్తి తత్వాన్ని మనం తట్టుకోలేము. కాబట్టి ఏంటంటే 200 గజాల దూరంలో మాత్రమే ఈ శక్తి తత్వంలో ఉన్న దేవాలయాలకి మనకి దూరంగా స్థల ఎంపిక అనేటువంటి చేసుకుని గృహ నిర్మాణము చేసుకోవాలి. అదేవిధంగా పాముల పుట్టలు ఉంటాయి దగ్గరలో. అంటే కొంతమంది ఏమిటంటే స్థలంలో పాము పుట్టలు ఉన్నా కూడా దానిని పనివాళ్ల చేత తీసే ఇచ్చేసి దాని మీదే నిర్మాణం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నప్పుడు ఆ యొక్క నాగదోషము అనేటువంటిది ఆ వంశానికి వచ్చి సంతానలేమి కలుగుతుంది. పొరపాటున కూడా అలా ఈ యొక్క నాగతత్వంలో ఉన్నటువంటి పుట్టలు, అంటే పాముల పుట్టలు తొలగించి ఇంటి నిర్మాణము చేసుకోవటము అనేటువంటిది అరిష్టదాయకం. వంశం వృద్ధి కాదు, సంతానలేమి అవుతుంది. పొరపాటున కూడా మనం అలాంటి పనులు చేయకూడదు. దానికి ఆ యొక్క పాము పుట్టలు ఉన్నటువంటి స్థలాన్ని వదిలేసి వేరే స్థలం చూసుకుని కట్టుకోవటమే సర్వే సర్వత్రా కూడా ఉత్తమదాయకం. గురుగారు, పాత ఇంటిని కూల్చేసి